శ్రీరామ్ గారు, ఇందా మీరు సెన్సెస్ లిస్ట్ ఇవ్వమన్నారు, బహుశా అంటే ఉద్దేశం ఏంటి? ఏ ఏ వర్గం సంతృప్తికరంగా లేదు, ఏ వర్గం చూసినా అదే పరిస్థితి. యాడ్ పీడిఎఫ్ అని చెప్పి వాళ్ళ ఆయన ఈమెయిల్ ఉంటుంది కదా, డిజిపి గారి ఈమెయిల్ కి సెన్సెస్ పీడిఎఫ్ యాడ్ కొట్టేస్తే అయిపోతుంది. ఉద్దేశంలో ఏంటి, ఏ వర్గం ప్రజలు సంతృప్తిగా ఉన్నారో అందరు కూడా వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు కాబట్టి మీరు అందరి లిస్ట్ ఇచ్చేయమని చెప్తున్నారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన నేను పాదయాత్ర చేస్తానని వెళ్తున్నాడు తప్ప, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నేను బస్సు యాత్ర లేకపోతే వారాయి ద్వారా యాత్ర చేస్తానని వెళ్తున్నారు తప్ప, నేను పర్టికులర్ గా పలానా వాళ్ళని కలుస్తాను దానికి పర్మిషన్ ఇవ్వమని మిమ్మల్ని అడగలేదు కదా. మీరు ఎందుకు అడుగుతున్నారు అసలు? నేను పర్టికులర్ గా మన శ్రీరామ్ ని కలవడానికి వెళ్తున్నాను. మీరు పర్మిషన్ ఇవ్వండి అంటే అప్పుడు శ్రీరామ్ అడ్రస్ ఇవ్వండి, శ్రీరామ్ ఎక్కడ ఉంటాడు ఏంటి, ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఇవన్నీ మీరు అడగాలి. ఆయన వాళ్ళు కలుస్తుందండి, జనరల్ గా వెళ్తున్న దానికి, జనరల్ గా వెళ్తున్న దానికి మీరు పర్టికులర్ ఎలా చేస్తున్నారు? ఇది క్వశ్చన్, మినిమం కామన్ సెన్స్ పాయింట్ ఇది. జనరల్ గా జరుగుతున్న యాత్రని మీరు పర్టికులర్స్ ఎందుకు అడుగుతున్నారు? పర్టికులర్స్ అంటే పర్టికులర్ వ్యక్తుల్ని కానీ పర్టికులర్ సంస్థలను కానీ కలవడానికి వెళ్తుంటే అప్పుడు ఆ వాటి పర్టికులర్స్ అడగాలి. ఇన్ జనరల్ వెళ్తున్నప్పుడు అందరినీ సహజంగా ప్రతి ఒక్కరు అందులో ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, మిగతా అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు, రైతులు ఉంటారు, మొత్తం అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు, అన్ని సమాజాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, వీళ్ళందరినీ మీకు లిస్ట్ ఇవ్వాలా? అది మినిమం కామన్ సెన్స్ పాయింట్ కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా అడుగుతోంది అంటేనే దీని మీద ఒత్తిడి ఉంది. ఎందుకంటే పోలీసులు ఏమి కామన్ సెన్స్ లేని వాళ్ళు కాదు, వాళ్ళ మీద ఏదో ఒత్తిడి ఉంటేనే ఇట్లాంటి కామన్ సెన్స్ లేనివన్నీ కూడా అడుగుతాం జరుగుతుంది. అంతే తప్ప పోలీసులు వాళ్ళందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్లు బాగా చదువుకుని వచ్చిన వాళ్ళు, కలెక్టర్లు లేదంటే ఐపీఎస్ లో ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు అందరు తెలివైన వాళ్లే. కానీ ఈ తెలివైన వాళ్ళ మీద తెలివి తక్కువ వాళ్ళ పెత్తనం పెరిగింది అనుకోండి, అప్పుడు తెలివైన వాడు కూడా తెలివి తక్కువ వాడి కింద ఉండవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని వస్తుంటాయి. అది పరిస్థితి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ అన్నారు, ఏం దానివల్ల ఉపయోగం? అసలు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఎస్టీలకు జరుగుతున్న అన్యాయం ఎవరికి జరగదు. కారణం ఏంటంటే ఎస్టీలతో పాటు అందరికి ఏది అడిగినా కూడా ఎవరికి సపరేట్ గా ఎవరికి ఏది ఇవ్వట్లేదు. మేము ఇస్తున్న బటన్ నొక్కడి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ బటన్ నొక్కడు కార్యక్రమంలో మీకు ఇది వస్తుంది, మీకు ఇది వస్తుంది, మీకు ఇది వస్తుంది. మీరు ఎస్సీ కదా, మీకు కూడా మీ ఇంట్లో ఇది వస్తుంది, మీ ఇంట్లో ఇది వస్తుంది అని చెప్తాను. ఇది ఎస్సీలకి మాత్రమే కదా, అందరికీ వస్తున్నాయి ఈ బటన్ నొక్కితే వచ్చేవన్నీ. ఇది కాకుండా సపరేట్ గా కొన్ని కులాల వారికి కానీ, కొన్ని వర్గాల వారికి కానీ, కొన్ని అంటే ఇప్పుడు రైతు నేస్తం లాంటివి కానీ లేదంటే కాబ్ నేస్తం కానీ ఇట్లా ఏవో పేర్లు పెట్టారు కదా, ఇవన్నీ కూడా ఎస్సీలకు కాకుండా మిగతా వాళ్ళకి వస్తున్నాయి. ఎస్సీలకు వచ్చే వాటితో పాటు ఎస్సీలకు వచ్చేవన్నీ మిగతా వాళ్ళకి వస్తున్నాయి, అవి కాకుండా సపరేట్ గా ఇవ్వస్తున్నాయి. గతంలో ఏముండేది, అందరికీ వచ్చే వాటితో పాటు అదనంగా వీళ్ళు అణగారిన వర్గాలు బ్యాక్వర్డ్ క్యాస్ట్ బాగా అణిగిపోయిన సమాజంలో వెనుకబడి ఉన్నారు, వీళ్ళకి అదనంగా ప్రయోజనాలు చేయాలని చెప్పి ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏవైతే అణగారిన వర్గాలు ఉన్నాయో వాటితో సమానంగా మిగతా అందరికీ బటన్ నొక్కడం ద్వారా వచ్చేస్తుంది. అదనంగా వీళ్ళు ఎవరికైతే కొంతమందికి ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్రయోజనాలు అదనంగా అందుతున్నాయి. అంటే ఏంటి, ఓవరాల్ గా ఎస్సీలకి మిగతా వాళ్ళకన్నా అన్యాయం జరుగుతుంది. ఇది కాకుండా వీళ్ళకి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా వచ్చే నిధుల్ని మళ్ళీ దారి మళ్లించడం అదొక దోపిడీ. అంటే ఏంటి, ఓవరాల్ గా జరుగుతున్నది ఏంటి, ఎవరికైతే పూర్తిస్తే అదనంగా ఫలాలు అందాలో వాళ్ళకి అదనంగా ఫలాలు అందకుండా వాళ్ళకి అందరితో సమానంగా అందుతున్నాయి, ఇంకా మిగతా వాళ్ళకన్నా కూడా కొంచెం తక్కువ అందుతున్నాయి. ఇదేమిటి అసలు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రిజర్వేషన్ విధానం కానీ ఈ సబ్ ప్లాన్లు కానీ ఇవన్నీ ప్రభుత్వాలు పెట్టింది దేనికి, ఎవరైతే అణగారిన వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అదనపు ప్రయోజనాన్ని ఇస్తే వాళ్ళు వీళ్ళతో పాటు ఎవరైతే ఆల్రెడీ అభివృద్ధి చెందిన వర్గాలు ఉన్నాయో వాళ్ళతో సమానంగా వస్తారు, సమానంగా వస్తే వాళ్ళతోటి సమానంగా పోటీ పలగలుగుతారని వాళ్ళు చేస్తే ఇక్కడ అంతా కూడా రివర్స్ జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ అన్నారు, ఇప్పుడు బీసీ కార్పొరేషన్ లో కూడా ఇందాక మీరు చెప్పారు కదా ఆ లక్ష్మారెడ్డి గారు బయటకు వచ్చి ఈ ప్రభుత్వం ఇలా ఉంటుందని అనుకోలేదని, అనుకోకుండానే 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ తీసుకున్నాడు ఆయన. ఇట్లాంటి ఇట్లాగే ఉంటాయి, రేపొద్దున బీసీ కార్పొరేషన్ ఎవరైతే అయిపోయినాయో వాళ్ళందరినీ ఇక్కడతో మీద అయిపోయిందని కొత్త వాళ్ళని పెడితే వీళ్ళందరూ బయటకు వచ్చి ఇప్పుడు మా వైసీపీ సర్పంచ్లే మా డబ్బులు మాకు ఇస్తారా చేస్తారని రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నట్టు ఈ బీసీ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు మిగతా వాళ్ళందరూ వచ్చి మేము మీకు ఎందుకు చేయలేకపోయాం, ఒక్క పైసా ప్రభుత్వం ఇవ్వలేదు, అందుకని మేము బీసీలకి మా టెన్యూర్లో ఏమి చేయలేకపోయాం, ఈ ప్రభుత్వం వైఫల్యం తప్ప మా వైఫల్యం కాదని ఎక్కడ మాట్లాడతారేమో అని లక్ష్మారెడ్డి గారికి ఎక్స్టెన్షన్ చేసినట్టే ఇప్పుడు వీళ్ళకి ఎక్స్టెన్షన్ చేశారు. ఈ ఎక్స్టెన్షన్ ఉన్న వాళ్ళు వీళ్ళు మాట్లాడరు, వీళ్ళు ఎక్స్టెన్షన్ అయిపోయింది అనుకోండి మళ్ళీ వీళ్ళు కూడా మాట్లాడతారు, అందుకనే వీళ్ళకి ఎక్స్టెన్షన్ ఎలక్షన్ ఏదాకా వీళ్ళు ఎవరు మాట్లాడకుండా ఉండటం కోసం మళ్ళీ ఎక్స్టెన్షన్. ఓవరాల్ గా ఏంటి, మాట్లాడే గొంతుల్ని అణగదొక్కడం, ప్రశ్నించే గొంతుల్ని అణగదొక్కడం,
అది పవన్ కళ్యాణ్ అయినా లోకేష్ అయినా లేదంటే వీళ్ళ పార్టీలో ఉన్న సర్పంచ్లైనా వీళ్ళ పార్టీలో ఉన్న పీసీ కార్పొరేషన్ చైర్మన్ అయినా ఎవరికైనా ఒకటే సూత్రం, ఎవరు మాట్లాడకుండా చేయడం, ఎవరు గొంతెత్తి ప్రశ్నించకుండా చేయడమే ఓవరాల్ గా ఈ మొత్తం తతంగంలో ఉన్న